आकना आर्टिस्ट यानी उद्योग एवरकना होना आपेस्ता ना दर डबूल लेव इवन ले रो तारीख मूडो तारीख ले एग्जाक्ट पड़पत अला पथका चाल मंदी उपयोगपड़ना अम्मोड़ी अम्मोड़ने वाले चाल भेदाल चाल भेदाल आटोल यानी पब्लिक पद वे प्रती इतारे वाले अवसरा वाल इन करोना टाइम चुनाव अभी चाल गोपना विषय आ मारते चेयलेर अंत इवर इन नैक्स्ट रेप जनवरी अम्मी पड़ती पड़ता है इवन चेयरेंटे मुझे वाल अपारे कटने अपार्टेंट डबूल रिटर्न इच्छे नेल्लूर दर मन वा कदा नेल्लूर दर दिगे इधना जगन इन जगन लेअट मे नीलों उन्ना सपोज मन नीलें उठाई एक्ड़ना मन टीचर्स का पदमी पक् एस्टेट कदा अड़ नीलिए आ प्लाट की पक् प्लाट की इल्लु कट्टिन तर्वात ई प्लाट ई प्लाट लो वस्तदन्नमाट ई नील अट्टे उंटाई अटु बो इटु बो लेव वीडु कोडु गन प्लाट की पुल्ल चेसि कट्टिते अप्पुडु बेस लेसेस्ते इंका अडगड नील उंडु वेल्लिपोता उंटाई दानि चूपिंचाडु इंका अंते कदा मन జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చారంటే అన్ని పథకాలు ఇచ్చారు అందరికి ఎత్తుకుంటే వరుసగా తెలుగుదేశంలో అన్ని పథకాలు రాలేం ఇచ్చారు వాళ్ళు అనుకున్నా లేదో చేసుకున్నారో పట్టనారు కానీ వేదోళ్ళకి మాల మాదుగోళ్ళకి కానీ ఇంకా కూలి చేసుకునే బిజీ వాళ్ళకి ఏం ఇచ్చలే ఇతనన వస్తానే ఒక అమౌంట్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కాదు తృప్తి అన్నమాట రేపు ఎప్పటికైనా సరే ఈ మార్తిగా చేసిన వాళ్ళు ముందు కూడా ఎవరు చేయలే సామర్బాద అది ఒట్టు మాటలండి ఎందుకు సామర్బాద ఇప్పుడు అమ్మోడు అంటే ఆ బిడ్డలకి ఫిక్స్డ్గా వేసుకుంటారు ఈ రోజుల్లో తెలియలేను లేవులో వృధాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సారా పది రూపాయలు ఇచ్చారు ఐదు రూపాయలు అడిగి తీసుకుంటాడు దాంట్లో రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు వాడు అది ఎవరైనా కూలి పని చేసినోడు కూడా 400 వస్తుంది 100 రూపాయలు ఖర్చు పెట్టిన 300 ఇంట్లో వేస్తాడు కదా 15,000 అమ్మఒడి వేస్తే 1500 రూపాయలు ఖర్చు చేస్తారా లేకపోతే ఆ 15,000 పెట్టుకుని అక్కడ పనికి పోకుండా ఉంటారు అదంతా ఒట్టి మళ్ళీ అదే మళ్ళీ తగ్గి అది వ్యతిరేకమైనా అసలు దాన్ని చిన్న చిన్నగా అతను ఎత్తేస్తేనే మేలు అనుకోండి అది ఎందుకంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి చనిపోతున్నారు లేకపోతే వేస్తారు కదా అవి దాని గురించి కూడా ఏమి ఎఫెక్ట్ ఉండదు कल कंपलसरी कल एवरी मन बाधा इगत पुटे एवरो तागोता चुप्त मंदिर अभी अभी पनचे अभी लेडीस यानी पी डोगरा संघ रहा ग्यारंटी दाने उठर गेल उठा एलक्षन वस्ते దాని గురించి ఆయనకి లోట ఏమీ ఉండదు జనసేవ వేస్ట్లేస అది ఊరికి అతను తిరుగుతున్నాడు అదే పవన్ కళ్యాణ్ అది ఫస్టే పోయింది అది ఇప్పుడు వాళ్ళ అన్నతనే పోయింది అన్న తమ్ముడు అని చిరంజీవి అప్పుడే అది అప్పుడే ఎవరా గెలిచారు వాళ్ళు నిలబెట్టుకోలేదు కదా పార్టీని అమ్ముడు పోయారు కదా లెక్కకి అమ్ముడు పోయినట్టే లెక్క ఆడోడిపోయారు ఏడైనా వాళ్ళు దాంట్లోనే ఉండాలి ఒక రెండు సీట్లు పెట్టుకుని అయినా ప్రతిపక్షంలో కూర్చోవాలి వాళ్ళు వాళ్ళ పార్టీనే ఏమి లేకుండా చేస్తున్నారు కదా వాళ్ళన్న మళ్ళీ ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టుకున్న మొదలు రేపు వీడు అయినా అంతే కదా అవంతా వాళ్ళంతా అందుబాటులో అంటే ఇక్కడ మన రాజా గారికి ఇచ్చారు ఏదైనా కావాలన్నా పట్టాలన్నా వాళ్ళు చూస్తారు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఉన్నారు నిన్న కూడా నిన్న ఈరోజు వచ్చారు సారు ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళు చూసుకుంటారు ఏదైనా న్యాయం అనేది వీళ్ళు పరిస్థితి వెంకటగిరిలో ఇబ్బంది లే జగన్ పాలన బాగుందా ఏమవుతుంది పింఛన్ తెచ్చుకుంటున్నారా మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇంకా ముందు చంద్రబాబు గారు అన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ
ఇంటికొచ్చి చేస్తున్నారండి. మాకు పొదుపులో డాకర్ అవ్వాలన్నాం కదా, అవి వచ్చాయి చెప్పించి చేస్తా ఉన్నాడు కదా. వాలంటీర్లు వాలంటీర్లు ఒక మాకు వచ్చిన వాళ్ళు బాగానే చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్త పథకాలు అంటున్నారు కదా, ఇళ్ళ ఫ్లాట్లు అవి వేస్తారా? 25వ తారీఖు రాయించుకోండి. ఉండదు అని చెప్పారు. 25వ తేదీ నుంచా? అవే మాకు వచ్చినట్టు. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందండి. రేపు నుంచి ఇంటింటికి వస్తుందంట. రేపు నెల నుంచా? వాలంటీర్లు తీసుకొచ్చి బాగానే ఉండదు అండి. జగనన్న పాలన బాగానే ఉండదు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మరి జగనే రావాలా? రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, రేపు నెల తిరుపతి ఎంపీ ఎవరికి మీది? మా జగన్కే కదా. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన బాగుండదు కానీ అందరికీ చిన్న చిన్నకారికి రైతులకి డబ్బులు ఇవ్వటం లేదా పేదవాళ్ళకి పర్సంటేజ్ అన్నీ పెంచటం ఇవన్నీ బాగానే పెరిగినాయి. అవి పెరిగినాయి. జనంలో కూడా ఆయనకి పంట పడినట్టే కదా, నెలకు 2 సార్లు బియ్యం ఇచ్చా డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరికి రేపు డబ్బులు ఇవ్వను, ఈరోజు రేపు నిద్ర పోకపోయా, బాగా డబ్బులు బాగా నేస్తుందా, ఇవన్నీ బాగా చేస్తున్నాడు. అక్కడికన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం డెవలప్మెంట్ అనేది మాత్రం ఒక్క ఆ ఖర్చులు ఎక్కువైనది కాబట్టి డెవలప్ చేయడంలో డెవలప్మెంట్ కొంచెం తగ్గినట్టుగా మేము అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా అప్పుడంతా డలార్లు మధ్యవర్తులు ఊరికి వాళ్ళు పెట్టి ఇలా పెట్టి ఆ పింఛన్ వాళ్ళకి పార్టీ తరఫంగా ఇచ్చి అట్టిచ్చి కొంతవరకు అప్పుడు పర్సంటేజ్ ఎక్కువగానే ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడైతే ఈ పార్టీ ఒకటి చేయొచ్చు, ఈ పార్టీ ఒకటి చేయకూడదు ఇలా సచివాలయంలో పెట్టిన తర్వాత ప్రతి పంచాయతీలో 10 మంది వాలంటీర్లు ఉన్నారు. ఆ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అనేది లేకుండా ఒక చెడ్డ ఆలోచన లేకుండా 50 ఏళ్ళలో ఇల్లు ఒక మనిషి చూసుకోగలుగుతున్నారు కాబట్టి ఈరోజు ఒక రకంగా ఎత్తుకుంటే పల్లెల్లో కానీ వార్డులో కానీ ఆడవారికైతే అందరికీ జనానికి అందరికీ న్యాయం జరుగుతున్నది. దానికి మాత్రం బాగానే అందరూ కూడా మంచిగా చేసినాడు, ఇబ్బంది ఏమి లే. రైతులకంటే ఇప్పుడు రైతులకి అనేది ఏంటంటే ఆయన వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నది కదా, రైతులకి ఒక గిట్టుబాటు రేటుకి పెట్టాలి. ఆయన రైతు దగ్గర రూపాయికి తీసుకొని పోయి వ్యాపారస్తులు 2 రూపాయలకి అమ్మి ఆ విధానం అన్ని తగ్గించుకొని రావాలా. రైతు నష్టపోతున్నాడు, వ్యాపారస్తుడు బాగుపడుతున్నాడు. దాన్ని కానీ కంట్రోల్ చేయగలిగితే రైతులకు కూడా 100% న్యాయం చేయనట్టే. మార్కెట్ యార్డ్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలు అని మార్కెట్ అని గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఏ టైంకి అటైన్ కొనుగోలు చేయాలా, రైతుకి అనుకూలంగా 10 రోజుల లోపల 6 రోజుల లోపల డబ్బులు పడుతుంది చేయాలా, ఇవన్నీ కొన్ని కానీ అయిగాని చేయగలిగితే ఇంకా కరెక్ట్, ఇంకా మంచిది. తిరుపతి ఉప ఎన్నికలైనా ఇప్పుడు నేనైతే చిన్నగా కొన్ని డెవలప్మెంట్లు ఆగినాయి, కొన్ని అయితే బాగున్నాయని చెప్పగలుగుతున్నాను కదా. ఈ చెప్పేవాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంటారు. మీకు జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇచ్చినాడు, మాకేం సహాయం చేసినాడు, మాకు అవి ఇచ్చినాడు ఇచ్చినాడు, మా లేడీస్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ శాతం మర్చిపోయే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఈ ఎన్నికల్లో ఆయనకు కూడా ఒక రకమైన ప్రతిష్టే కదా. అంటే ఒక రూలింగ్లో గవర్నమెంట్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి పార్లమెంట్ వాడిపోయినామంటే కష్టం కదా, కాబట్టి దాన్ని బట్టి అంత సులభమైంది ఏం కాదు. తెలుగుదేశం అనే మోజు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం అనేది మాత్రం ఆడేదో అమరావతి అని ఆడేదో ఆ నియోజకవర్గాల్లో ఆడ ఉంటే ఉండొచ్చే కానీ ఇక్కడ మామూలుగా పల్లెల్లో
సో తక్కువ కేడర్లు ఉండే ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి వేస్తారు. గ్రామ స్థాయిలో ఎక్కువ ఉండే వేస్తారు. విలేజ్ టౌన్లో కూడా అంతే కదా, టౌన్లో కూడా కొద్దిగా ఇప్పుడు అన్ని కులాలు కాపులకి డబ్బులు వేసా, సాయిల వాళ్ళకి మగ్గం వాళ్ళకి డబ్బులు వేసా, 40-45 నుంచి 50-60 సంవత్సరాలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చా, వీళ్ళందరూ ఆ రోజు మర్చిపోలేరు కదా. కాబట్టి ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం కాదు. ఇంకొక నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా మోసం, వైఎస్ఆర్ పార్టీ మేమైతే బాగా చేయను, మాకు బాగా చేస్తారంటారు. వాస్తవంగా అయితే ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడు కష్టం ప్రస్తుతానికి. జగన్ గారు కేంద్ర మంత్రికి చేసినారు వడిపోయినారు. పునభాగ లక్ష్మికి ఇక్కడైతే ఉండదు, ఎక్కడికి ఇక్కడ ఎవరు ఇక్కడెక్కడ ఏం చేయలేదు ఆమెకి. ఎక్కడికి ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ ఆడుంటుంది, ఆ ఏరియాలో ఏమైనా గూడు రాపక చేస్తుంటుందో కానీ మాకేం చేయలేం. ఆ పునభాగ లక్ష్మి కూడా అప్పట్లో మా పెద్ద జనార్దన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టి ఆమెను పెంచినాడు. తర్వాత ఆయనతో లేకుండా సంబంధాలు లేకుండా మళ్ళీ ఎడమైపోయింది కూడా అట్టాడు. మా అట్టాడు వాళ్ళకి కూడా కొంతమందికి అది ఇప్పుడు కూడా కళ్ళల్లో కనపడుతుంటుంది కదా. ఇప్పుడు నా వల్ల నువ్వు నీకు ఉపయోగం పడినావు, నన్ను మర్చిపోయి నువ్వు గబక్కని పోయినావు అంటే చూడు అనేది ఒక కేటర్లో వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటాయి అవి. కాబట్టి ఆమె వాడంత కరెక్ట్ ఏమి కాదు. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు టాలీ చేసుకుంటే విలేజ్లో కానీ అన్ని దగ్గరలో కూడా ఇప్పుడు ఆటో వాళ్ళకని ఇంకొకరికని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు కదా. ఇప్పటికిప్పుడు మర్చిపోయి ఓట్లు వేయకుండా పోయే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి 100% ఆయన ఎవరు పెట్టినా ఎవరు ఏది చేసినా ఆ పార్టీ అదే వస్తుంది కానీ ఇంకో రాదు, వచ్చేదానికి కష్టం.